ఉచిత విద్యుత్ ముసుగులో రాష్ట్ర ప్రభుత్వం పాల్పడుతున్న అవినీతి గురించి, విద్యుత్ కొనుగోళ్లలో జరుగుతున్న అవకతవకల మీద, వీళ్ళు చేస్తున్న దుర్వినియోగం మొత్తాన్ని తీసుకొని ఉచిత రైతులకు ఇచ్చే విద్యుత్తులో లెక్కలు రాసి అది మొత్తం అంటే వీళ్ళు సరఫరా చేసిన మొత్తం మీద వీళ్ళు దొంగతనం విద్యుత్ చౌర్యం చేసిన దాన్ని వదిలేసి వీళ్ళ ఫామ్ హౌజులలో వందల ఎకరాల ఫామ్ హౌజులలో వీళ్ళు 20-30 కరెంటు మోటార్లు పెట్టి వందల ఎకరాలను పారించుకున్న దాన్ని అంతా కప్పిపుచ్చుకొని వీళ్ళకు కావాల్సిన పరిశ్రమలు విద్యుత్ చౌర్యానికి పాల్పడి పేద ప్రజలు కట్టిన బిల్లులు పోను మిగిలిందంతా ఉచిత విద్యుత్తులో రాస్తారు. వాళ్ళు రాస్తున్న ప్రకారము 20,000 మిలియన్ యూనిట్లు వ్యవసాయానికి ఉచితంగా ఇస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. అంటే 2,000 కోట్ల యూనిట్లు, 2,000 కోట్ల యూనిట్లు నేను రైతులకు ఉచితంగా ఇస్తా అంటుండు. దీన్ని రూపాయలలో కన్వర్ట్ చేస్తే సంవత్సరానికి 16,000 కోట్ల రూపాయలు 24 గంటల ఉచిత విద్యుత్తు పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్నా అని చెప్తుంది. ఇప్పుడు నేను లేవనెత్తిన అంశము అమెరికాలో కానీ ఇక్కడ కానీ రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తలేదు, ఇది ఒక పాపులర్ స్లోగన్ కింద తీసుకున్నారు. ఈ ఉచితాన్ని అనుచితంగా అవినీతికి చంద్రశేఖరరావు వాడుకుంటుండు. 24 గంటలు విద్యుత్ ఉచితంగా ఇస్తే 16,000 కోట్లు అవుతుంది. సామాన్య రైతులు ఉన్న ఏరియాలో 8 గంటలు ఇస్తున్నారు, టీఆర్ఎస్ నాయకుల ఫామ్ హౌజ్లు ఉన్న దగ్గర 10 నుంచి 12 గంటలు ఇస్తారు. అంటే నికరంగా ఒక 12 గంటలు అసలు విద్యుత్ ఇస్తలేరు. 12 గంటలు రైతులకు ఉచితంగా విద్యుత్ ఇయ్యనప్పుడు 16,000 కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన దాంట్లో 8,000 కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినా? 8,000 కోట్ల రూపాయలు విద్యుత్తు ఎవరు చౌర్యానికి పాల్పడుతురు, ఎవరు దొంగతనానికి పాల్పడుతురు? విద్యుత్తు వచ్చినా విద్యుత్ చౌర్యం జరుగుతుందా? విద్యుత్తు కొనుగోళ్ల ముసుగులో 8,000 కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు దోపిడీకి పాల్పడ్డా అనేది కాంగ్రెస్ ప్రశ్న. ఇక్కడ రైతులకు ఉచిత విద్యుత్తు విషయంలో కాంగ్రెస్కి ఎలాంటి శశపిశలు లేవు. రైతులకు అవసరమైనంత ఉచిత విద్యుత్ ఇవ్వాల్సిందే, 24 గంటలు ఉచిత విద్యుత్ ఇవ్వాల్సిందే అని గతంలో మేము ధర్నాలే తీసుకున్నాం. నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు ఖమ్మంలో సబ్స్టేషన్ దగ్గరికి వెళ్ళి దాని ముందలే ధర్నా చేసిన. 24 గంటలు ఉచిత విద్యుత్ ముసుగులో ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతుంది. 24 గంటలు ఇస్తలేదు, 8 గంటలు కూడా సరిగ్గా వస్తలేదు. ఇక్కడ మిర్చి పంట వరి ఎండిపోతుందని చెప్పి నేను పాదయాత్ర చేసినప్పుడు ఖమ్మం జిల్లాలో నేనే పోయి ధర్నా కూర్చున్నా. కాంగ్రెస్ పార్టీ విధానమే 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడము. కేసీఆర్ ఏమన్నా కాంగ్రెస్ వచ్చి ఇవన్నీ రద్దు చేస్తుందని? ప్రజలకు నష్టం జరిగించే అంశాలను, ప్రజలకు కష్టం కలిగించే అంశాలను రద్దు చేస్తాం. ఏంటిది అది? ప్రజలకు నష్టం కష్టం కలిగిస్తున్నది చంద్రశేఖరరావు. ఎస్, డెఫినెట్గా చంద్రశేఖరరావును రద్దు చేస్తాం, చెత్త బుట్టలో వాడేస్తాం చంద్రశేఖరరావును. అందుకే ప్రజలకు చెప్తున్నాం ఈ రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాకపోవడానికి చంద్రశేఖరరావు కారణం, ఈ రాష్ట్రంలో ఇంటికో ఉద్యోగం ఇవ్వకపోవడానికి చంద్రశేఖరరావే కారణం. కాళేశ్వరం పేరు మీద 1,49,000 కోట్ల రూపాయల ద్వారా 1,00,000 కోట్ల అవినీతికి పాల్పడిన చంద్రశేఖరరావే కారణం. చంద్రశేఖరరావును రద్దు చేస్తాం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కడతామని కట్టక ప్రజలు మోసం చేసినందుకు చంద్రశేఖరరావును రద్దు చేస్తాం. మిషన్ భగీరథ పేరు మీద, మిషన్ కాకతీయ పేరు మీద నువ్వు దోపిడీకి పాల్పడ్డావు, అందుకు చంద్రశేఖరరావును రద్దు చేస్తాము. దళితులను మోసగించినందుకు, దళిత బంధులో 30% కమిషన్ తీసుకున్నందుకు ఈ రాష్ట్రానికి పట్టిన చీడ చంద్రశేఖరరావు, డెఫినెట్గా చంద్రశేఖరరావును రద్దు చేస్తాం, చంద్రశేఖరరావును వదిలిస్తాం. అదే కాంగ్రెస్ విధానం. ఉచిత విద్యుత్తును రద్దు చేయడం చంద్రశేఖరరావు కాదు, తెలంగాణ ప్రజలకు భారంగా మారిన నీ అవినీతిని రద్దు చేస్తాం. ఉచిత విద్యుత్తు ముసుగులో సంవత్సరానికి 8,000 కోట్ల రూపాయలు నువ్వు అవినీతికి పాల్పడుతున్నావు, దాన్ని రద్దు చేస్తాము. యాదాద్రి భద్రాద్రి కొత్తగూడెం ప్రాజెక్టు నిర్మాణంలో 45,000 కోట్ల రూపాయల టెండర్లు ఇచ్చి 1,000 కోట్ల రూపాయలకు నువ్వు అవినీతికి పాల్పడినవు, దాన్ని రద్దు చేస్తాం, దీన్ని అన్నిటిగాను నిన్ను జైలుకు దోల్తాము. ఇది స్పష్టం. ఇవాళ నువ్వు ఇస్తలేవు. మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు స్పష్టంగా నిన్న సవాల్ విసిరిండ్రు. ఇవాళ భువనగిరిలో సబ్స్టేషన్కి వెళ్ళి అక్కడున్న విద్యుత్ అధికారులను లాగ్ బుక్ తీసి, లాగ్ బుక్ అంటే ప్రతి సబ్స్టేషన్లో విద్యుత్ ఎప్పుడొచ్చింది, ఎక్కడ సరఫరా చేసిండ్రు, ఎప్పుడు పోయింది అనేది మొత్తం లాగ్ బుక్లో రాస్తారు. రికార్డ్ అంతా మాన్యువల్, ఆ సబ్స్టేషన్ యొక్క మాన్యువల్.
వచ్చిందెంత పోయిందెంత ఖర్చయిందెంత మొత్తం దాంట్లో రోజువారీగా లెక్కలు రాస్తారు, నిమిషాల వారీగా లెక్కలు రాస్తారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు లాగ్ బుక్ తీసి క్లియర్గా 11 గంటలు కూడా ఇక్కడ మేము వ్యవసాయానికి విద్యుత్ ఇస్తలేమని అక్కడ పనిచేస్తున్న సిబ్బంది చెప్పారు. బాలనర్సయ్యగిన అంటే ఎక్కడ కూడా విద్యుత్ వస్తలేదు, ఇస్తే నేను రాజీనామాకు సిద్ధమని మా పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నిన్న సవాల్ విసిరిండు, ఇవాళ భువనగిరిలో నిరూపించండు. ఆ జిల్లాకు సంబంధించిన విద్యుత్ శాఖ మంత్రి ఉన్నాడు, ఆయన ఆ శాఖ గురించి పెద్ద తెలుసని మేము అనుకుంటలేము. ఆయనకి ఎందులో నైపుణ్యం ఉందో నేను చాలాసార్లు చెప్పినా మీకు కూడా తెలుసు, ఆయన ఎందులో నిష్ణాతుడో. కానీ మమ్మల్ని విమర్శించినప్పుడు ఆ స్థానిక ఎంపీ అతను వచ్చి అక్కడ నిలబడి సవాలు విసిరినప్పుడు రావాలి కదా టీఆర్ఎస్ వాళ్ళు, మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏ సవాలుకు విసిరినరో, 24 గంటలు రైతులకు ఉచిత విద్యుత్తును ఇచ్చే సబ్స్టేషన్ ఎక్కడ చూపించినా. పెద్దలు జీవన్ రెడ్డి గారు ఇదే మాట చెప్పారు జగిత్యాలలో, నేను రాజీనామా చేస్తానని. మిత్రుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇదే మాట చెప్పారు, రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చినట్టు నిరూపిస్తే మేము మా పదవులకు రాజీనామా చేస్తామని. నేను కేటీఆర్ను హరీష్ను సూటిగా అడుగుతున్నా, మా పెద్దలు జీవన్ రెడ్డి గారు మా మిత్రుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు విసిరిన సవాళ్ళు మీకు స్వీకరించే ధైర్యం ఉన్నదా? మీరు నిజంగానే రైతుల మేలు కోరేటోళ్ళు అయితే, నిజంగానే రైతులకు మీరు ఉచితంగా 24 గంటలు విద్యుత్ ఇచ్చి ఉంటే సవాళ్ళు స్వీకరించుండి. తెలంగాణ మేధావుల ముందల ఈ సవాళ్ళను మనం చర్చకు పెడతాము, విద్యుత్ రంగ నిపుణులను ముందల పెట్టి మాట్లాడదాము. ఏ సబ్సిడీ ఇవ్వాలా, ఇంతకుముందే ఒక 7-8 సబ్స్టేషన్ల నుంచి ఫోన్లు వచ్చినాయి అన్న, లాక్ బుక్లు అన్ని సరెండర్ చేయి వెనక్కి తెచ్చేసేయమన్నారు. లాక్ బుక్లు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎప్పుడైతే లాక్ బుక్ తీసి చూపించిండో అన్ని సబ్స్టేషన్లలో ఉన్న లాక్ బుక్లు అన్నిటిని కూడా సీజ్ చేసి సీల దగ్గరికి ఏఎన్సీల దగ్గరికి పంపించేసేయండి. ఒక్క లాక్ బుక్ కూడా ఏ సబ్స్టేషన్లో ఉండడానికి వీల్లేదని ఆదేశాలు ఇచ్చారట. ఎందుకంత భయము, ఎందుకు వణుకుతున్నారు మీరు అని అడుగుతున్నా నేను. దేన్ని కప్పిపుచ్చడానికి దేనికి రోడ్ ఎక్కిండ్రు మీరు?